సిటీ న్యూస్ కి స్వాగతం.
పత్తు వైద్యుల సంగ్రామని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము ఒక 2 సంవత్సరాలు మాకు ఇలాంటి మీటింగ్స్ కావడం లేదు కోవిడ్ మూలంగా 2 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము దాదాపు 500 మంది మత్తు డాక్టర్లు మన రాష్ట్రం మొత్తం మీద వచ్చారు పీజీ వైద్యులు డాక్టర్లు పరిశోధన పత్రాలు సమర్పించారు ఈ రోజు ఒక 100-150 పైన పరిశోధన పత్రాలు సమర్పించి మేము డిస్కస్ చేశాము అంటే డిఫరెంట్ మెథడ్స్ మెథడాలజీస్ కొత్త టెక్నిక్స్ కొత్త మెషిన్ మీద డిస్కస్ చేశాము దీని మూలంగా ఏంటంటే మేము మా యొక్క నాలెడ్జ్ రివ్యూ చేసుకోవడం రిఫ్రెష్ చేసుకోవడము కొత్త వాటిని నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి దీని మూలంగా ఏంటంటే పేషెంట్లు బాగా బెనిఫిట్ అయిపోయి మనకు రికవరీ అయిపోయింది కొత్తగా మత్తు ఇవ్వడము మత్తు నుంచి రికవరీ ఎలా చేయడము యాక్సిడెంట్ కేసులను ఎలా రికవరీ చేయడము ఇలాంటివి మేము బాగా నేర్చుకోవడానికి ఇలాంటి మాకు ఉపయోగపడుతున్నాయి దీనికి దీని యొక్క సంఘానికి చైర్మన్ గా డాక్టర్ బి శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నారు నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను నాకు పక్కన ఉన్న డాక్టర్ శ్రవణ్ కుమార్ సైంటిఫిక్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు सो दीन मूलंगा कोत्त कोत्त विधानालु नेर्चुकोवडं सब्जेक्ट रिव्यू चेसुकोनि जरुगुतुंदि अंदरू बागा कोऑपरेट चेशारु माकु ई रोज चाला विजयवंतंगा मुगिसिंदि चाला आनंदंगा उंदि अयिते ई रोज इप्पुडु मनकु इनॉग्रेशन सेरेमनी चीफ गेस्ट गा डाक्टर बी कर्णाक रेड्डी गारु वैस चांसलर केएनआर यूएचएस गारु वस्तुन्नारु अलागने गेस्ट आफ् आनर डाक्टर के रमेश रेड्डी गारु डीएमई डायरेक्टर आफ् हेल्थ वस्तुन्नारु अलागने डाक्टर प्रवीण कुमार गारु मन केएनआर यूएचएस रिजिस्ट्रार गारु वस्तुन्नारु మా దాంట్లో అంటే అనస్థియా డిపార్ట్మెంట్లో నేషనల్ లెవెల్ లీడర్స్ మురళీధర్ జోషి గారు తర్వాత స్టేట్ లెవెల్ లీడర్స్ వీరేశం గారు రామకృష్ణారెడ్డి గారు వస్తున్నారు వీరందరి సమక్షంలో మేము ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాము ఈ థీమ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఏమంటే ఎథిక్స్ ఎవిడెన్స్ అండ్ ఎక్సలెన్స్ అంటే ప్రాక్టీస్ చేస్తే ఎథికల్ ప్రాక్టీస్ ఉండాలా ఆధారంతో ఎవిడెన్స్ తోటి ప్రాక్టీస్ చేయాలా తర్వాత ఎక్సలెన్స్ ఉండాలి మంచి కేర్ మన పేషెంట్స్కి ఇవ్వగలగాలి ఈ మూడు పదాలతో కూర్చుని మా థీమ్ లాగా ఏర్పరచుకొని తదనుగుణంగా మేము స్పీకర్లని చీఫ్ చైర్పర్సన్స్ ని ఎంచుకోవడం జరిగింది అలాగే సుమారు 200 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్లు అనేస్థీషియా డిపార్ట్మెంట్లో సుమారు 100 పేపర్లు పరిశోధన పత్రాలు మరియు 100 పోస్టర్లు సమర్పించడం జరిగినది అవన్నీ ఈరోజు రేపు వారు ఈ కాన్ఫరెన్స్లో సమర్పిస్తారన్నమాట సో ఇది మా సైంటిఫిక్ ప్రోగ్రామ్ సో దీన్ని ఈరోజు మొదటి రోజు నిర్విఘ్నంగా విజయవంతంగా మేము పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషాన్ని ఇస్తాం